मिर्जा असमत अली बेग की जेर सदारत में हुसैनीपुरा वेलफेयर सोसाइटी करीमनगर की जानिब से फ्री वोटर्स एनरोलमेंट प्रोग्राम बमुकाम ग्राम पंचायत के SFS गार्डन में मुनक्किद किया गया। इस प्रोग्राम के मेहमान खसूसी के तौर पर बोम्माकल ग्राम पंचायत के सरपंच पौरू मल्ला श्रीनिवास थे। उन्होंने मीडिया से मुखातिब होते हुए कहा कि मैं इस सोसाइटी के इस काम की भरपूर सताइश करता हूं। मैंने देखा कि लोग इस प्रोग्राम से भरपूर फ़ायदा उठा रहे हैं और कहा कि यह हमारा जमहूरी हक है और मैं इस सोसाइटी के जिम्मेदारान से ख्वाहिश करता हूं कि हर डिवीज़न में इस सोसाइटी की जानिब से ऐसे ही प्रोग्राम्स मुनक्किद करें ताकि हर कोई इससे फ़ायदा इस्तेफादा हासिल कर सके। इस मौके पर इस सोसाइटी के प्रेसिडेंट मिर्ज़ा असमत अली बेग ने भी मीडिया से बात करते हुए कहा कि हर इतवार को हमारी सोसाइटी की जानिब से फ्री वोटर एनरोलमेंट प्रोग्राम कई डिवीजन्स में प्रोग्राम मुनक्किद किया जाएगा और कहा कि प्रोग्राम करने का मकसद सिर्फ लोगों को सहूलत फराहम करना है क्योंकि हर कोई मसरूफ़ रहता है। ऐसे कई लोग हैं जो कि अपना एनरोलमेंट अभी तक नहीं करा पाए हैं, उन लोगों के लिए ये प्रोग्राम बहुत ही मुफीद साबित होगा। हुकूमत की जानिब से भी ऐसे प्रोग्राम्स मुनक्किद किए जाते हैं। इस प्रोग्राम में मिर्ज़ा असमत अली बेग प्रेसिडेंट हुसैनीपुरा डेवलपमेंट वेलफेयर सोसाइटी करीमनगर, MA जमील वाइस प्रेसिडेंट, MA गनी, मोहम्मद हनीफ, सैयद खलील, MA सिराज, मोहम्मद खालिद, शबाना, मोहम्मद रेहाना, सिराज, अजरा बेगम के अलावा दिगर भी मौजूद थे। आइए देखते हैं इस खसूस में वहाँ के चंद मनाजिर। पेश है करीमनगर से रिपोर्टर अब्दुल रहमान की एशियन TV न्यूज़ के लिए यह खसूस रिपोर्ट। बोम्माकल ग्राम प्रजाक अदे विधा पट प्रजक अंदर की शुभवार्त हुसैनपुरा डेवलपमेंट वेलफेयर सोसईटी आध्र्यन वेपे कार्यक्रम नूतन ओट नमो कार्यक्रम अदे विधा ఓటులు ఏదైనా తప్పులు సవరణలు అదే విధంగా మార్పులు చేర్పులు ఉంటే ఓటు చేర్చుకోవడానికి వాళ్ళు జనరేటర్ చేయడానికి వాళ్ళొక్క ఇక్కడ వేదిక ఏర్పర్చుకున్నారు। ఈ రోజు బొమ్మకల గ్రామంలో మా కోరికను మన్నించి నేను చెప్పగానే ఆ సొసైటీ వెల్ఫేర్ అది డెవలప్‌మెంట్ వారు ఆ కమిటీ సభ్యులు ఇక్కడికి విచ్చేసి ఈ రోజు SFS గార్డెన్ లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఇది ఎంతో మంచి కార్యక్రమం, వాస్తవంగా ఓటు నమ్మేదు అనేది గవర్నమెంట్ ఎంత చెప్పినప్పటికీ కొంతమంది ఏ ఏంలే ఓటు గురించి చూద్దాంలే అన్నట్టు కొంచెం హేళనగా కేలేసుకుంటున్నారు। కాకపోతే ఓటు అనేది మన ఒక ఆయుధం, అటువంటి దానిని మనం నిరాకరించకుండా దాన్ని సద్వినియోగపరచుకొని ఏర్పాటు చేయాలి। ఓటు నమోదు చేసుకొని ఒక మంచి ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోవడానికి ఓటు అనేది చాలా పని చేస్తది। ఆ ఓటు కార్యక్రమాన్ని చేపట్టిన ఈ హుసనిపురా డెవలప్‌మెంట్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యులకు మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। అదే విధంగా మీరు ఇటువంటి కార్యక్రమాలే కాకుండా విభిన్న పదలో వివిధ రకాలుగా కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆలోచన విధానం తెలుసుకొని వారికి అందుబాటులో ఉండకుండా ఒక వేదిక పెట్టుకుంటూ వాళ్ళకున్న సమస్యల పట్ల అవగాహన తెచ్చుకొని వాళ్ళకు కార్యక్రమాల్లో చేపట్టే విధంగా వాళ్ళకు వారికి తోచినంత సహాయం చేతనిచ్చుకుంటూ ఉచితంగా ఏది గాని ఏలాంటిది వారి నుంచి అర్జించకుండా వారికి ప్రజలకు సేవలు అందిస్తారు। ఈ హుసైనపురా డెవలప్‌మెంట్ అథారిటీ వాళ్ళు వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యులకు ముఖ్యంగా మా నుంచి ఎటువంటి ఆర్థిక పరంగా గాని ఏదైనా పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని వాళ్ళకి సేవలు అందించడానికి మేము సుముఖంగా ఉన్నాం। ఎందుకంటే వారు కమిటీగా ఏర్పర్చుకొని ఆ కమిటీ ప్రజల పట్ల మంచి ఆలోచన చేసుకొని ఇటువంటి సంకల్పమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు చేదోడు బాదోడుగా ఉండుకుంటూ వారికి ఉన్న సమస్యలను అవగాహన చేసుకొని వాళ్ళ పట్ల మేము ఉన్నామని ఒక ధైర్యం చెప్పుకుంటూ ముందుకు వస్తున్న ఆ కమిటీ సభ్యులకు నా వంతు కర్తవ్యంగా కూడా నేను సహకరిస్తానని కోరుకుంటూ ఈ రోజు బొమ్మకల గ్రామంలో SFS గార్డెన్లో ఓటర్ నమోదు కార్యక్రమం జనరేట్ చేయడానికి మీరందరూ ఇక్కడ కార్యక్రమంలో భాగస్వాములై పనిచేస్తున్నారు। వారికి మా తరపున మన ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడే కాకుండా కరీంనగర్ పట్టణంలో కూడా వివిధ చోట్ల యందు వివిధ కాలనీలో వివిధ కార్పొరేట్ ఏరియాలలో వాళ్ళు సెంటర్ ఏర్పాటు చేసుకుంటూ ఈ ఓటర్ నమోదు జనరేట్ చేయడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు। కాబట్టి ఇది ఉచితంగా ఎలాంటిది ఆలోచించకూడదు, ఒక రాజకీయ పరంగా కాకుండా కులాలకు మతాలకు అన్నిటికీ అన్యూన్యంగా ఉండుకుంటూ కుల మత వర్ణ వర్గ భేద తారతమ్యం లేకుండా ప్రజలకు సేవ చేయాలని ఒక తపనతో ముందుకొస్తారు। కాబట్టి వారికి మరొక్కసారి మా తరపున కురుమల శ్రీనివాస్, బొమ్మకల గ్రామ సర్పంచ్।